ప్రకాశం జిల్లా పెదదొర్నాలలోని శ్రీశైలం వెళ్లే రహదారిలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెదదొర్నాల మండలం మైనటి సెల్ నూతన కమిటీ తెలుగుదేశం పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకులు బుట్టా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన నూతన మైనటి సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు సంఘం ఉపాధ్యక్షులు జేడి లక్ష్మయ్య మాట్లాడుతూ నూతనంగా ఎన్నికబడిన మైనటి సెల్ సభ్యులు తెలుగుదేశం పార్టీకి తమ వంతు కృషి చేసి పార్టీని విజయపథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్ బట్టి అంటే డాక్టర్ అయితే ఎంత, అగ్రికల్చర్ అయితే ఎంత, లాయర్ అయితే ఎంత, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అయితే ఎంత అని ఒక రకరకాలుగా దాదాపు 1 కోటి రూపాయల వరకు ఎడ్యుకేటెడ్గా మన వాళ్ళు పిల్లలు ఎదగాలంటే అంత టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఈ గవర్నమెంట్లో ఉన్న స్కూళ్ళను ఎయిడెడ్ స్కూల్నే మూసేస్తుంది. ఆ స్కూళ్ళ ఆస్తుల మీద అక్కడ వాటిల్లా ప్రధానంగా క్రిస్టియన్ స్కూల్ ఉన్నాయి, ముస్లిం స్కూల్ ఉన్నాయి ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ ఉన్నది ఏంటంటే ఈ రెండు ఎక్కువ ఉన్నది ఎక్కడ చూసుకున్నా. ఈరోజు విశాఖపట్నం లాస్ట్లో ఇళ్ళు పెరిగాయని వాటి మీద దృష్టి పెట్టినట్టు. ఇకపోతే రంజాన్ దోప నేను డీలర్ పనిచేసిన రోడ్ డీలర్ పనిచేసిన ఒక చాలా మంది డీలర్ పనిచేసి లేదు మాకు దోప ఏమంటారు అంటే అంత రంజుగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ పథకం మీద. ఆ పథకాన్ని తీసి అడగచ్చు. ఇవన్నీ మనకు ప్రజలతో పంచుకోవాల్సిన బాధ్యత ఏ కమ్యూనిటీ అయితే ఉన్నదో ఆ కమ్యూనిటీ మీద బాధ్యత ఉంది. మనకు ఏం చేశారు మన కమ్యూనిటీలో గతంలో సాధికారులు కట్టించారు మనకు మన కొరకు ఇప్పుడున్న కొత్త మరొక పక్కన కట్టించారు. సరే అప్పట్లో కట్టినప్పటికీ దురదృష్టం కొన్ని అనివార్య కాలం వల్ల బ్లాస్ట్ అయింది పోయింది. సరే ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటానని కూడా నిధులు ఈ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. మళ్ళీ ఆ నిధులు ఇవ్వాలా? మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి ముస్లిం మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కరి పేద వర్గాలకు కానీ ముందుకు నడిపించిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన ప్రతి ఒక్క ఏ కులం వస్తువులైనా కానీ మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ రాష్ట్రం విడిపోయినప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కేరళలో ఉండి పరిపాలన సాగించారు. ఇప్పుడు ఈరోజు అమరావతిలో అయితే ఏమి ఎక్కడ చూసినా కానీ బిల్లీలు కానీ ఏ అయినా కానీ మనం వేదమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కట్టించినవే. ఇప్పుడు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడే కానీ ఒక బిల్లీ నాకు మండల మైనార్టీ బాబు గారికి మండల కమిటీ నాయకులకు ముస్లిం ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన మైనార్టీసర్లు పెద్దగా కమిటీ ఏర్పరచుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ కాబట్టి ప్రతి మీటింగ్ అలాగే బాగా సెక్షన్స్ మీరు చేయాల్సిన పని మైనార్టీ సోదరులకు మేము జరగబోయే కమిటీలు కానీ మొత్తం 10 కమిటీలు అనుబంధ సంఘాలు ఉన్నాయి అన్నిటికి కూడా చేయాల్సిన పని. మనం ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ కంపల్సరీగా ఉంది. నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మన సోషల్ మీడియా ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉందంటే అంత స్పీడ్గా ఉంది. మీరు పని ఉన్న టైంలో కాకుండా మీరు ఖాళీ టైంలో ఏదో ఒకటి వీడియోలో అయ్యో చూస్తూ ఉంటుంది. ఆ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వచ్చేదాన్ని రీట్వీట్ చేయడం కానీ దాన్ని కామెంట్ పెట్టడం కానీ లేదా నౌకలు వాళ్ళని పెట్టడానికి కానీ రిప్లై ఇవ్వడం ఒక గంట లేదా 10 నిమిషాలైనా చాలు. మనకు 4-5 వీడియోలు వస్తాయి వాటిని సోషల్ మీడియాలో తెలియపరిచి మన ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రతి పేజీలో ఫేస్బుక్ పేజ్ కానీ ట్విట్టర్ కానీ ప్రతి రోజు అప్డేట్స్ వస్తాయి. ఆ వచ్చిన వాటిని రీట్వీట్ చేయడం దానికి లైక్ పెట్టడం అలా పెంచుకుంటా మన మొబిలైజేషన్ పెంచాలనుకోవడం ఫైనాన్షియల్ సర్వీస్ పెంచడం జనవరి కంపెనీలు అన్నింటి కూడా ప్రతి ఒక్క మనిషి మొబైల్ ఫోన్ లేని మనిషి అంటూ లేదు. కానీ మనము ఏదేదో చూస్తూ ఉంటాం కానీ దీంట్లో కూడా పార్టీ మేనేజ్మెంట్లో కూడా మొబైల్స్ యాక్టివ్గా ఉండి ఫైనాన్షియల్ సర్వీస్ అందరూ గమనించాల్సి ఫైనాన్షియల్ సర్వీస్లే కాదు కార్యకర్తలు కూడా చాలామంది చెంచుతున్నారు కానీ
వచ్చిన అప్డేట్స్ అసలు రిప్లై అనేది రావట్లేదు.